మనం మన గోల్ రీచ్ అవ్వాలని మనము ఉన్న చోటు నుండి రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వాలంటే రీచ్ అవుతామా? హా, రీచ్ అవ్వము. ఓకే, మనం రీచ్ అవుదామని కలలు కంటాము, రీచ్ అవుతామా? అవుతాము. ఎప్పుడు? ఆ కలల్ని నిజం చేసుకున్నప్పుడు. ఊరికినే కలలు కంటా ఉంటే వేస్ట్, ఏముండదు. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే, మీరు మీ గోల్ రీచ్ అవ్వాలంటే ఈ స్టోరీ వినేసేయండి. ఒక రాజు ఉండేవాడు. తనకి ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో చాలామంది రాజులు వచ్చి తనకి రకరకాల గిఫ్ట్స్ ఇచ్చారనమాట. తను ఆ గిఫ్ట్స్ అన్నీ చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడేం జరుగుతుంది, తను గిఫ్ట్ చూస్తాడు, రెండు గ్రద్దలు ఉంటాయన్నమాట. వావ్, చాలా బాగున్నాయి కదా ఈ గ్రద్ద పిల్లలు, చాలా అందంగా ఉన్నాయి. వీటిని ఇంకా అట్లా పెరగడము, పెద్దవడము, ఎగరడం చూస్తే నాకు చాలా ఆనందం వేస్తని ఐదుగురు సైనికుల్ని ఆ రెండు గ్రద్ద పిల్లల్ని చూసుకోమని నియమిస్తాడనమాట. అప్పుడేం జరుగుతుంది, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, ఆ గ్రద్ద పిల్లలు చాలా బలంగా తయారవుతూ వస్తాయన్నమాట. ఒకసారి ఏం జరుగుతుంది, రాజు వస్తాడు, రాజు వచ్చి సైనికులతో అంటాడు, ఆ రెండింటిని ఇంకా ఎగురవేయండి, వాళ్ళకి టైం అనేది వచ్చేసింది, అవి ఇప్పుడు రీచ్ అవ్వాలి. అయ్యేంటి గ్రద్దలు అంటే, ఆకాశం అంచుల్ని తాకే ఆ పక్షులు, ఇప్పుడు నేను చూడాలి, అట్లా నేను కల్లారా చూడాలి, దయచేసి ఎగరేయండి. రాజు ఆదేశం కదా, వాళ్ళు ఎగరేస్తారు, రెండింటిని వదులుతారనమాట. ఒక గ్రద్ద ఏం చేస్తుంది, ఇంకా ఆకాశాన్ని చూసిందో లేదో దాన్ని రెక్కలు ఇలా ఇప్పి అలా ఆకాశంలోకి ఎగిరిపోతుంది అనమాట. ఆకాశం అంచులు అంచులకి రీచ్ అయిపోతుంది. ఇంకొక పక్షి ఉంది, అలా కొద్దిగా ఎగురుతుంది, ఉన్నట్టుండి చెట్టు కొమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. సైనికులు ట్రై చేస్తారు, దాన్ని అట్లా పైకి ఎగరేస్తారు, ఎగరదు, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. రాజుకి అర్థం కాదు, ఒక పక్షి అంత బాగా ఎగురుతుంది, ఒక పక్షి ఏంటి ఇలా అయిందని. రాజు ఏం చేస్తాడు, బాగా ఆలోచిస్తాడు, ఆలోచించే నిర్ణయానికి వస్తాడు. ఎవరైతే ఈ పక్షిని ఎగరేయగలిగితే, అది ఎగిరేటట్టు చేయగలిగితే, వాళ్ళకి 1000 బంగారు నాణాలు ఇస్తానని చాటింపు వేస్తాడు. అంతే, చాలా మంది వస్తారనమాట. ప్రతి వాళ్ళు, మంత్రులు వస్తారు, సైనికులు వస్తారు, సైనాధిపతులు వస్తారు, ప్రజలు వస్తారు, మెర్చాంట్స్ వస్తారు, ప్రతి వాళ్ళు వస్తారనమాట. ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఒక రైతు వస్తాడు. ఒక రైతు వచ్చి ఏం చేస్తారు తెలుసా, ఆ పక్షిని ఎగిరేటట్టు చేస్తాడు. ఈ విషయము రాజుకు తెలుస్తుంది. రాజుకు తెలిసి తన్ని నా ఎదురుకు తీసుకురమ్మని అడుగుతాడు. ఆ ఫార్మర్ని సైనికులు రాజు ముందు నిలబెడతారనమాట. అప్పుడు రాజు అంటాడు, మీరు ఎలా ఎగరేశారు ఆ పక్షిని, ఆ పక్షి ఎగరడానికి కారణం ఏంటి, ఎంతోమంది ట్రై చేసినా కానీ అది ఎందుకు ఎగరలేదు, మీరు ట్రై చేస్తేనే ఎందుకు ఎగిరింది నాకు చెప్పండి అంటే, అప్పుడు ఆ రైతు ఏమంటాడు తెలుసా మీకు, మహారాజా నేను దాన్ని బాగా గమనించాను, నాకు అర్థమైంది ఏంటంటే అది భయపడుతుంది, అది ఆకాశాన్ని చూసి భయపడుతుంది, అది ఉన్నదే సేఫ్ ప్లేస్, అది ఉన్నదే దానికి హాయిగా ఉంది, అందుకని ఆ కొమ్మని మాత్రం వదలటం లేదు, ఆ కొమ్మే దానికి చాలా హాయిగా ఉంది, చాలా సేఫ్గా ఉంది, అందుకే అది వదలటం లేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఇది ఎగరడానికి నేను ఆ కొమ్మనే నరికేశాను. అప్పుడు ఆ కొమ్మ పడిందో లేదో ఈ గ్రద్దకి భయం వేసింది, నేను ఎక్కడ కింద పడిపోతాననే భయంతో అది ఆకాశంలోకి ప్రవేశించింది. అప్పుడు అది ఇంకా ఎంత వేగంగా, ఎంతో ఎత్తుగా ఎగరడం స్టార్ట్ చేసింది మహారాజా. అంటే రాజు ఆయన చెప్పిన సమాధానికి అసలు చాలా ఆనందించి 2000 బంగారు నాణాలు ఇచ్చేస్తారు. అసలు ఈ కథలో మోరల్ ఏంటి, ఈ కథలో మోరల్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మన గోల్ రీచ్ అవ్వాలంటే కలలు కంటమే కాదు, అసలు నిజం చేయాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మనం అప్పుడప్పుడు రిస్క్ కూడా చేయాలి, సరైన రిస్కులు కూడా చేయాలి. ఇప్పుడు ఆ పక్షి నాకు ఇదే కరెక్ట్గా ఉంది, ఇదే సేఫ్గా ఉందంటే ఆకాశంలోకి ఎగరగలిగేదా, లేదు. అది డేర్ చేసింది, అది భయం వేసింది. ఎప్పుడైతే తనకి భయం వేస్తుందో అప్పుడు తను ఎగరడం స్టార్ట్ చేసింది. మీరు కూడా
ఈ వీడియో అంటున్నారు కదా, ఇప్పటి నుంచైనా మార్చుకోండి. మీరు కంఫర్ట్ జోన్ వదిలేసి మీ గోల్ రీచ్ అవ్వడం కోసం ట్రై చేయండి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి. ఓకేనా?